హలో ఆల్, వెల్కమ్ టు లోకీస్ జర్నీ. నా లాస్ట్ వీడియో వైజాగ్ టు విజయవాడ కంటిన్యూషన్ ఇది. సో ఆ వీడియోలో అయితే సక్సెస్ఫుల్ గా వైజాగ్ నుంచి విజయవాడ వచ్చేసాను కదా. ఇంకా విజయవాడలో 9:35, 9:45 ఒక ట్రైన్ ఉంది, ఎక్కడికి వెళ్తున్నానో గెస్ చేయండి అని మీకు చెప్పాను. చాలా మంది గెస్ చేసే ఉంటారు, ఎందుకంటే విజయవాడలో నైట్ ఆ టైంకి ఒక్క ట్రైన్ మాత్రమే అవైలబుల్ గా ఉందండి, అదే ధర్మవరం ఎక్స్ప్రెస్. ఈ ధర్మవరం ఎక్స్ప్రెస్ ట్రైన్ లో మనం వెళ్తున్నాము రాయలసీమలో ఒకటైన నంద్యాలకి. సో నైట్ 9:35 విజయవాడలో స్టార్ట్ అవుతుంది ట్రైన్, అలాగే నంద్యాల రీచ్ అయ్యేసరికి 2:45 అలా అవుతుంది. ఇంకా నైట్ కదా అని చెప్పి నేనైతే స్లీపర్ బుక్ చేశాను. స్లీపర్ టికెట్ ప్రైస్ వచ్చేసి ఒక్క పర్సన్ కి 200 రూపీస్. ఈ ధర్మవరం ఎక్స్ప్రెస్ అయితే మచిలీపట్నం నుంచి వస్తుంది. సో మచిలీపట్నం నుంచి ధర్మవరం వరకు ట్రావెల్ చేస్తుంది అనమాట. ఇంకా మనమైతే నంద్యాలలో దిగిపోతాము. ఇంకా ఇప్పుడైతే ఈ ధర్మవరం ఎక్స్ప్రెస్ ట్రైన్ ఒక టూర్ చేసేద్దాం. చాలా కంపార్ట్మెంట్స్ ఉంటాయి, చాలా పెద్ద ట్రైన్. సో నేనైతే కంప్లీట్ గా ట్రైన్ టూర్ చేయలేను, కానీ నేను ఉండే కంపార్ట్మెంట్ టూర్ అయితే ఇప్పుడు చేస్తాను. ఇప్పుడైతే ఫస్ట్ ఏసీ కంపార్ట్మెంట్ లోకి వచ్చేసాను. ఇది నేను ఉన్న కంపార్ట్మెంట్ పక్కనే ఉంది, అందుకే ఫస్ట్ ఇది మీకు చూపిద్దామని ఇక్కడికి వచ్చా. ఇక్కడ ఏంటంటే బెడ్ షీట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు, అలాగే ఏసీ కంపార్ట్మెంట్ కాబట్టి మంచిగా ఏసీ ఆన్ చేశారు, భలే ఉంది కూల్ గా. ఇంకా మిగిలిందంతా సేమ్ నార్మల్ కంపార్ట్మెంట్ లానే ఉంది. ఇంకా పదండి బయటకు వెళ్ళిపోయి నేను ఉండే కంపార్ట్మెంట్ మీకు చూపిస్తాను. సో ఏసీ కంపార్ట్మెంట్ క్రాస్ చేసుకుని వచ్చేస్తే ఇక్కడ వాష్రూమ్స్ ఉంటాయి, వెస్టర్న్ స్టైల్ ఇండియన్ స్టైల్. సో ఏ వాష్రూమ్ యూస్ చేసుకోవాలనుకుంటే అది యూస్ చేసుకోవచ్చు. సో ఏసీ కంపార్ట్మెంట్ ఫినిష్ అయిపోయాక వాళ్ళకి వాష్రూమ్స్, ఇంకా నెక్స్ట్ ఇక్కడ నార్మల్ అనమాట. సో ఇండియన్ స్టైల్ వెస్టర్న్ స్టైల్ మళ్ళీ ఇక్కడ కూడా నార్మల్ వాళ్ళకి కూడా ఉన్నాయి. సో ఇక్కడ ఏంటంటే డస్ట్బిన్స్ కూడా ఉన్నాయి, ఒక డస్ట్బిన్, నెక్స్ట్ ఇక్కడ ఒక సింక్ హ్యాండ్ వాష్కి, వాటికి ఇంకొకటి పెద్ద మిర్రర్ అయితే పెట్టారు. నో స్మోకింగ్ జోన్ అని రాసారు చూస్తున్నారు కదా. ఇంకా ఇది నేను హలో. సో ఇక్కడ చూసారా నీట్గా రాశారనమాట విజయవాడ నుంచి ధర్మవరంకి ఏ టైంకి వెళ్తుంది అని చెప్పి, అది సంగతి. సో ఇప్పుడైతే ఎగ్జాక్ట్గా విజయవాడ రైల్వే స్టేషన్లోనే ఉంది ట్రైన్, ఇంకా అది ప్లాట్ఫామ్ 1. ట్రైన్ అయితే ప్లాట్ఫామ్ 2లో ఆగింది. ఇంకా ఇక్కడ బోర్డు ఉంది, ఇంక ఇక్కడ నుంచి నార్మల్ అనమాట ఇవన్నీ. సో మనకి ఏసీలో కూడా ఇలా 3 ఉంటాయి, మిడిల్, అప్పర్, లోయర్ అనుకునే బెడ్స్. ఇంకా ఈ సైడ్కి అయితే 2 ఉంటాయి, ఇటువైపు అయితే 3 ఉంటాయి అనమాట. ఇంక ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళిపోతే అన్నీ ఇలాగే ఉంటాయి సేమ్. సో ఇక్కడైతే ఫ్యాన్స్ చూస్తున్నారు కదా, ఇవైతే క్రాస్గా ఉన్నాయన్నమాట. సో ఈ బెడ్స్ వాళ్ళకి ఫ్యాన్ స్పీడ్ వెళ్ళేలాగా, అదే ఫ్యాన్ గాలి వెళ్ళేలాగా. నెక్స్ట్ ఇక్కడ 2 ఉన్నాయి, ఈ 2 ఏమో ఈ 2 ఇవాళ యూస్ చేసుకునేలాగా అనమాట. ఇక్కడ మీకు పైన కనిపిస్తుంది కదా అప్పర్ బెత్ మిడిల్ బెత్ లోయర్ బెత్ అని. సో ఇలా అయితే నీట్గా ప్రతి దగ్గర కూడా మెన్షన్ చేశారు. సో ఇంక ఇప్పుడు ఇందులోకి అయితే వెళ్తున్నా. సేమ్ ఏసీ ఎలా ఉందో మనకి ఇక్కడ నార్మల్ కూడా ఇలాగే ఉంటుంది అనమాట, కాకపోతే ఇవన్నీ కూడా నాన్ ఏసీ. సో మనం ఈ వే నుంచి వచ్చేసాం కదా, ఇంకా మళ్ళీ కనెక్షన్ అన్ని కంపార్ట్మెంట్స్కి కూడా ఇలా కనెక్షన్ అయితే ఇచ్చారనమాట. సో అన్ని కంపార్ట్మెంట్స్కి మనం వెళ్ళొచ్చు. మళ్ళీ ఇక్కడ కూడా ఒక మిర్రర్, నెక్స్ట్ వాష్రూమ్స్, సింక్, డస్ట్బిన్ అన్నీ ఉన్నాయి. మీకు చూపించాను కదా సేమ్ అన్నీ అలాగే ఉంటాయి అనమాట, కాకపోతే ఏసీది ఒకటి ఫుల్ నీట్గా గ్లాస్ డోర్ పెట్టి ఏసీ అంతా కూడా బయటకు వెళ్ళకూడదు కాబట్టి చాలా బాగుంటుంది అనమాట. నెక్స్ట్ ఇంకా చైర్ కార్ అవన్నీ కూడా డిఫరెంట్గా ఉంటాయి. నేనైతే నార్మల్లోనే ట్రావెల్ చేస్తున్నాను అందుకని చెప్పి ఇదైతే మీకు చూపిస్తున్నాను. ఇంకా ఇప్పుడే విజయవాడ క్రాస్ అయింది, జస్ట్ ఇప్పుడే విజయవాడ నుంచి స్టార్ట్ అయింది ట్రైన్ అయితే చూస్తున్నాను. సో విజయవాడ రైల్వే స్టేషన్ ఇది. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు మీకు ఇంకా ప్రతి బెడ్ దగ్గర నీట్గా వాటర్ బాటిల్స్ పెట్టుకోవడానికి, నెక్స్ట్ ఛార్జింగ్ సాకెట్స్ అవన్నీ కూడా ఇచ్చారు, అవైతే మీకు చూపిస్తాను ఓకేనా. సో చూస్తున్నారు కదా ప్రతి దగ్గర కూడా ఇలా మిర్రర్, ఇంకా లైట్, ఫ్యాన్కి స్విచ్చెస్, అలాగే మనం ఛార్జింగ్ పెట్టుకోవడానికి సాకెట్స్, అలాగే ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఎమర్జెన్సీ ఇది ఉంది కదా చూస్తున్నారా, ఇదైతే మనం అస్సలు టచ్ చేయకూడదు. ఇది బ్రేక్ చేస్తే ట్రైన్ ఆగిపోద్ది కాబట్టి మళ్ళీ కంప్లైంట్ వస్తుంది అనమాట. సో ఎవరు అలా చేయరనుకోండి. సో మామూలుగా చెప్తున్నాను అంతే. ఇంకా ఇప్పుడు నేనైతే బెత్ మీదకి వచ్చేసాను. ఇంకా ప్రతి బెత్ దగ్గర కూడా ఇలా లగేజ్ పెట్టుకోవడానికి చిన్న హ్యాంగర్స్ లాంటివి, అలాగే వాటర్ బాటిల్స్ పెట్టుకోవడానికి ఇలా అయితే ఇచ్చారనమాట. సో ట్రైన్ అయితే చాలా నీట్గా చాలా బాగుంది, చాలా కొత్త ట్రైన్లా అనిపించింది నాకు. సో వైజాగ్ నుంచి విజయవాడకైతే సిట్టింగ్ బుక్ చేసుకున్నాను, ఇంకా విజయవాడ నుంచి నంద్యాలకైతే స్లీపర్ అనమాట. సో హ్యాపీగా పడుకోవడం ఏంటనైతే. ఇంకా ఇలా ఈ కంపార్ట్మెంట్ టూర్ అంతా చేసిన తర్వాత మంచిగా పడుకున్నానండి. మార్నింగ్ కూడా మొత్తం జర్నీయే కదా, చాలా టైర్డ్ అయిపోయాను, ఇంకా బాగా నిద్ర వచ్చేసి పడుకుండిపోయాను.
ఇప్పుడే నంద్యాల వచ్చాము. అదిగోండి ఈ ట్రైనే, టైం 3:15 అవుతుంది. అదిగోండి నంద్యాల రైల్వే స్టేషన్ ఇలా ఉంటది. మీకు ఇంకా క్లియర్ గా సెపరేట్ వీడియో అయితే చేసి చూపిస్తా. ప్రెసెంట్ అయితే ఎర్లీ మార్నింగ్ 3:15 కి ఇలా ఉందన్నమాట. సో చూస్తున్నారు కదా, వెల్కమ్ టు నంద్యాల. ఫోకస్ అవ్వట్లేదు, అదే అక్కడ వెల్కమ్ టు నంద్యాల అని ఉంది. హే ఆల్, సో గెస్ చేశారా, నేను ఈ వీడియోలో చెప్పేస్తాను మీకు. సో ఫస్ట్ టైం మన లోకేష్ జర్నీ రాయలసీమ వచ్చింది, అదే నంద్యాల. చూడండి నా బ్యాక్ సైడ్ నంద్యాల రైల్వే స్టేషన్. సో ఇంక ఇక్కడ నుంచి అసలు ఏ ప్లేసెస్కి వెళ్తాను, ఎక్కడికి వెళ్తాను చూస్తూ ఉండండి. ఓకేనా, బాయ్. సో చూసారు కదండి, ఇది ఈ రోజు మన లోకేష్ జర్నీలో ధర్మవరం ఎక్స్ప్రెస్ ట్రైన్ జర్నీ. ఇంకా నెక్స్ట్ మన లోకేష్ జర్నీలో ఏం వీడియోస్ రాబోతున్నాయో మీకు అర్థమై ఉంటుంది కదా. అవును, రాయలసీమ వీడియోస్ అయితే రాబోతున్నాయి. సో ఈ రాయలసీమ అయిన నంద్యాల్లో కానీ, ఆ తర్వాత చుట్టుపక్కల ఉన్న కొన్ని టూరిస్ట్ ప్లేసెస్ కానీ, అవన్నీ కూడా మన లోకేష్ జర్నీలో నెక్స్ట్ ఇంకా రాబోతున్నాయండి. సో రాయలసీమ ఎపిసోడ్స్ చూడాలనుకుంటే మన లోకేష్ జర్నీలో వచ్చే రాయలసీమ ఎపిసోడ్స్ అయితే అస్సలంటే అస్సలు మిస్ అవ్వకండి. ఇంకా ఇది ఈ రోజు మన లోకేష్ జర్నీలో ఈ వీడియో. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. సో నా నెక్స్ట్ రాయలసీమ వీడియోతో మీ ముందుకు వస్తా. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లోకేష్ జర్నీ.